ఆ జిల్లాలో ఆ మంత్రి హవా తగ్గుతోందా? పేరుకే రాష్ట్ర మంత్రి, కానీ నియోజకవర్గానికే పరిమితమవుతున్నారా? ఎమ్మెల్యేలు ఆయనకి ఎంట్రీ ఇవ్వడం లేదా? రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవిని ఎగరేసుకుని పోయిన ఆ జిల్లా ఎమ్మెల్యే మంత్రికే సరికొత్త సవాల్ విసురుతున్నారా? నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హవా తగ్గుతుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆయన రాష్ట్ర మంత్రి అయినా కనీసం జిల్లాలో సత్తా చాటలేని దుస్థితిలో ఉన్నారట. ప్రశాంత్ రెడ్డి కేవలం బాల్కొండకు మాత్రమే మంత్రి అన్న టాక్ ఆయన మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి వస్తూనే ఉంది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలది ఒకదారైతే ప్రశాంత్ రెడ్డిది మరోదారి. ఇటీవల ముగిసిన పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమాలకు మంత్రిని ఆహ్వానించలేదు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అయితే తన నియోజకవర్గానికి రావొద్దని మంత్రికి చెప్పేశారట. వాస్తవానికి ఈ జిల్లా నుంచి చాలామంది మంత్రి పదవిని ఆశించారు, కానీ ప్రశాంత్ రెడ్డికి దక్కటంతో వారంతా గుర్రుగా ఉన్నారు. తన అనుచరుడికి డీసీసీబీ చైర్మన్ పదవి ఇప్పిద్దామని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా చివరకు వైస్ చైర్మన్ పదవితో సంతృప్తిపడ్డారు. చైర్మన్ పోస్టు కోసం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో ఢీ అంటే ఢీ అనేట్టుగా వెళ్లారు ప్రశాంత్ రెడ్డి. ఇదే సమయంలో ఆర్మూరుకు చెందిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం డీసీసీబీ డీసీఎంఎస్లలో ఏదో ఒకటి తన అనుచరుడికి ఇవ్వాలని కోరారు. కానీ జీవన్ రెడ్డి ప్రయత్నాలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి అడ్డుపడ్డారని విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యే సూచించిన పేర్లను పరిగణలోకి తీసుకోకపోవడంతో జీవన్ రెడ్డి హవా తగ్గుతోందని అంతా అనుకున్నారు. అయితే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చక్రం తిప్పారు. రాష్ట్ర స్థాయిలో కీలకమైన మార్క్ఫెడ్ చైర్మన్ పదవిని తన నియోజకవర్గానికి చెందిన మారం గంగారెడ్డికి దక్కేలా ప్రయత్నించి విజయం సాధించారు. మంత్రి ప్రభావం తనమీద లేదని సంకేతాలు పంపారు. ఈ పరిణామాలు ప్రశాంత్ రెడ్డి శిబిరానికి షాక్ ఇచ్చినట్టయిందట. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలోనూ ఇలాగే జరుగుతుందా అనే చర్చ మొదలైందట. ఏది ఏమైనా జిల్లాలో ప్రశాంత్ రెడ్డి హవా తగ్గి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టైం స్టార్ట్ అయిందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయన కూడా దూకుడు పెంచారట. అధికార పార్టీలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.